లాజికల్ రీజనింగ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్ దానితో పాటు యాప్టిట్యూడ్ కూడా మరొక ముఖ్యమైన టాపిక్ ముందుగా లాజికల్ రీజనింగ్ నుండి తీసుకున్న తర్వాత దాని తర్వాత మీకు యాప్టిట్యూలో ఉన్న టాపిక్స్ కూడా కవర్ చేస్తాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే పోటీ పరీక్షలలో రీజనింగ్ నుండి అధిక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కండర్ట్ చేసే పోటీ పరీక్ష ఏదైనా కూడా జనరల్ స్టడీస్లో నూట యాభై ప్రశ్నలకి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు ప్రశ్నల వరకు లాజికల్ రీజన్ నుండి డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి వస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా మీకు కవర్ చేస్తాను ఇరవై నుండి ఇరవై ఐదు ప్రశ్నలు ఈ టాపిక్ నుండి వస్తాయి కాబట్టి ఇందులో అధిక శాతం ప్రశ్నలు రీజనింగ్ కూడా వస్తున్నాయి కాబట్టి మొదట మీకు రీజనింగ్ని ఫోకస్ చేస్తున్నాను దీని తర్వాత ఎస్ఐఎన్ కానిస్టేబుల్లో రీజనింగ్కి ఎంత ప్రియారిటీ ఉందో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా అంతే ప్రియారిటీ ఉంది కాబట్టి ఆ టాపిక్స్ కూడా మీకు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇందులో ఇప్పటి వరకు మనము గత రెండు వీడియోలలో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది లాజికల్ వెన్ డయాగ్రామ్స్ తార్కిక వెన్ చిత్రాలు మొదటి రెండు వీడియోలలో కేవలం మొదటి మోడల్ ఫస్ట్ మోడల్ చెప్పుకున్నాము ఈరోజు ఈ తార్కిక వెన చిత్రాలలో సెకండ్ మోడల్ చెప్తాను రెండవ మోడల్ ఏంటి మొదటి మోడల్కి రెండవ మోడల్కి తేడా ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్ ఫస్ట్ మోడల్ యూజ్ యువర్ బ్రెయిన్ సెకండ్ మోడల్ డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ ఫస్ట్ మోడల్ అప్లై యువర్ ప్రీవియస్ నాలెడ్జ్ మీకు ముందున్న నాలెడ్జ్ని ఫస్ట్ మోడల్ లో అప్లై చేయండి ఆల్రెడీ మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పుస్తకాలు చదవడం వల్ల కానీ బయట సమాజంలో ఉన్న వాటిని పరిశీలించడం వల్ల కానీ ఎంతో నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు అయితే ఈ ఫస్ట్ మోడల్లో ఆల్రెడీ మీకున్న ప్రీవియస్ నాలెడ్జ్ అప్లై చేయాల్సి ఉంటుంది సెకండ్ మోడల్ మీకు ముందున్న నాలెడ్జ్ని అప్లై చేయకూడదు ప్రశ్నలో ఏవైతే డైరెక్షన్స్ ఇస్తారో ఇచ్చిన డైరెక్షన్స్ ఆధారంగా మాత్రమే మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ఆధారంగా మాత్రమే చేయాలి కానీ మనకు ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ ఆధారంగా చేయకూడదు మరి డైరెక్షన్స్ ఏంటి ఇందులో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఒక డయాగ్రామ్ ఇస్తారు ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని దాని మీద మాత్రమే ప్రశ్నలు అడగడం జరుగుతుంది దాని మీద మాత్రమే అడుగుతారు కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలి ఈ డయాగ్రామ్ని చూసి దాన్ని పరిశీలించి అందులో వచ్చిన డేటా ఆధారంగా మాత్రమే మీరు ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ సెకండ్ మోడల్లో ఒక ప్రశ్న పరిశీలిద్దాం మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే క్రింద ఇచ్చిన చిత్రంలో క్రింద ఇచ్చిన చిత్రంలో వృత్తము క్రింద ఇచ్చిన చిత్రంలో వృత్తము దేన్ని సూచిస్తుంది జర్నలిస్టులను సూచిస్తుంది జర్నలిస్టులను సూచిస్తుంది క్రింద ఇచ్చిన వృత్తంలో చతురస్రము అనేది క్రింద ఇచ్చిన వృత్తంలో చతురస్రము అనేది అక్షరాస్యులను సూచిస్తుంది అక్షరాస్యులను సూచిస్తుంది ఈ చిత్రంలో త్రిభుజము అనేది త్రిభుజము అనేది దేనిని సూచిస్తుంది పొడవైన వారిని సూచిస్తుంది త్రిభుజము అనేది పొడవైన వారిని సూచిస్తుంది చివరగా ఇక్కడ మరొక డయాగ్రాము దీర్ఘ చిత్రశ్రము అనేది దీర్ఘ చిత్రశ్రమం అనేది మహిళలను సూచిస్తుంది మహిళలను సూచిస్తుంది క్రింద ఇచ్చిన చిత్రంలో క్రింద ఇచ్చిన చిత్రంలో వృత్తము జర్నలిస్టులను చతురస్రము అక్షరాస్యులను త్రిభుజము పొడవైన వారిని దీర్ఘ చిత్రశ్రము మహిళలను సూచిస్తుంది ఈ డయాగ్రామ్ని పరిశీలించి ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం గుర్తించండి అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఈ డయాగ్రామ్ ఇచ్చిన తర్వాత ఇందులో కొన్ని లెటర్స్ కూడా మీకు ఇస్తారు ఏ బి సి డి ఈఎఫ్ జీహెచ్ ఐజేకే ఐజేకే ఇలా మీకు కొన్ని లెటర్స్ ఇచ్చిన తర్వాత దీని మీద క్వశ్చన్లు ఇలా అడగవచ్చు వీటి మీద క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారంటే క్వశ్చన్లు అడగడానికన్నా ముందు జర్నల్ క్వశ్చన్ ఒకటి చెప్పండి జర్నలిస్టులు ఎవరు అని నేను అడిగాను అనుకోండి జర్నలిస్టులు ఎవరని అడిగినప్పుడు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉండవచ్చు లేదా మీ బంధువుల్లో ఎవరైనా ఉండవచ్చు లేదా మీరే జర్నలిస్ట్ అయి ఉండవచ్చు మీరే జర్నలిస్ట్ అయి ఉండవచ్చు అయితే జర్నలిస్టులు ఎవరు అని ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ కింద క్వశ్చన్ అడిగితే మీ తెలిసిన ఫ్రెండ్స్ పేరు వారి పేరు రాయకండి జర్నలిస్ట్ ఎవరు మనకు మున్న ప్రీవియస్ నాలెడ్జ్ని అప్లై చేయకూడదు నా ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు మరి జర్నలిస్ట్ ఎవరు అంటే వాళ్ళ లిస్ట్ మొత్తం ఎగ్జామ్ రాద్దామా నో రాయకూడదు మరి ఎవరు జర్నలిస్టులు అంటే ఇక్కడ కేవలము సర్కిల్ లోపల ఉన్నవారు మాత్రమే జర్నలిస్టులు సర్కిల్ అంటే వృత్తం వృత్తం లోపల ఏమేమి లెటర్స్ ఉన్నాయి సిడిఐజే అనే నాలుగు అక్షరాలు ఉన్నాయి సో ఎవరని జర్నలిస్ట్ ఎవరు సిడిఐజే అనేవారు జర్నలిస్టులు అవుతారు మరి పొడవైన వారు ఎవరు మీరే పొడవైన వారు కావచ్చేమో మీ ఫ్రెండ్స్ పొడవైన వారు ఉండవచ్చు పొడవైన వారు ఎవరు అని ఎగ్జామ్ క్వశ్చన్ అడిగితే మీ పేరు మీ ఫ్రెండ్స్ పేరో రాయడం కాదు పొడవైన వారు ఈ డయాగ్రామ్లు ఈ డైరెక్షన్లో వచ్చిన దాని ప్రకారము త్రిభుజం లోపల ఉన్నవారు పొడవైన వారు అది గుర్తుంచుకోండి త్రిభుజాన్ని మనం పొడవైన వారు అంటున్నాం త్రిభుజాన్ని మనం పొడవైన వారు అంటున్నాం కాబట్టి ఎవరైతే త్రిభుజం లోపల ఉన్నారో వారు పొడవైన వారు అవుతారు చెప్పండి ఇప్పుడు పొడవైన వారు ఎవరు త్రిభుజం లోపల ఆరు అక్షరాలు ఉన్నాయి ఏ బి సిజిహెచ్ఐ ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆరుగురు కూడా వారు అని గుర్తుంచుకోండి మరి పొట్టివారు ఎవరు పొట్టివారు అనే వర్డ్ మన క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు డైరెక్షన్లో ఎక్కడ ఇవ్వలేదు ఇచ్చిన దాంట్లో డైరెక్షన్లో కానీ డయా డయాగ్రామ్లో కానీ ఎక్కడ కూడా పొట్టివారు అని ఇవ్వలేదు అయినా కూడా మనకు తెలుసు కొన్ని ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుందంటే త్రిభుజంలో ఉన్నవారు పొడవైన వారు అని క్లియర్గా ఇచ్చారు కాబట్టి త్రిభుజం బయట ఉన్నవారందరూ కూడా ఎవరండి వారు పొట్టివారే సో త్రిభుజం బయట ఉండేవారు డి ఉన్నారు డిఈ అదేవిధంగా కే సో డిఈ జాగ్రత్తగా డయాగ్ర పరిశీలించండి పొట్టివారు ఎవరు త్రిభుజం బయట ఉన్న వ్యక్తులు పొట్టివారు డిఈఎఫ్జేకే వీరు పొట్టివారు ఇప్పుడు ఇదే విధంగా సో మీకు కొంచెం క్లారిటీ వచ్చింది త్రిభుజం లోపల ఉన్నవారు ఏబిసి జిహెచ్ఐ అనేవారు పొడవైనవారు అవుతే త్రిభుజం బయట ఉన్నవారు డిఈఎఫ్జేకే పొట్టివారు మరి పొట్టివారు అనే ఓడి ఇవ్వలేదు కానీ పొడవైన వారు కాని అందరు కూడా పొట్టివారుగా మనం డిఫాల్ట్గా తీసుకుంటాం ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి మహిళలు ఎవరు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము ఉమెన్ మహిళలు ఎవరు అంటే వెంటనే మీరు చెప్తారు ఎవరు మహిళలు దీర్ఘ చిత్రస్త్రాన్ని మనం మహిళలుగా తీసుకోవడం జరిగింది ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్షన్స్ ఆధారంగా ఎవరు మహిళలు చెప్తున్నారు దీర్ఘ చతురస్త్రంలో ఉన్నవారు మహిళలు మరి దీర్ఘ చిత్రంలో ఉన్నది ఎవరు ఎఫ్జిహెచ్ ఐజేకే ఎఫ్ జిహెచ్ ఐజేకే అనేవారు ఉమెన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉమెన్ విభించారు మరి మెన్ ఎవరు మెన్ ఎవరు మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటి ట్రాంగిల్ లోపల ఉన్నవారు టాల్ పర్సన్స్ అయితే ట్రాంగిల్ బయట ఉన్న వాళ్ళు షార్ట్ పర్సన్స్ అవుతారని మీకు చెప్పాను మరి ట్రా రెక్టాంగిల్ దీర్ఘ చతురసం లోపల ఉన్నవారు ఉమెన్ అయితే మరి మెన్ ఎవరు వెంటనే మీరు చెప్తారు ఏంటి అవుట్స్ ఆఫ్ ది ఆర్ నోన్ యాజ్ మెన్ అని ఏబిసిడిఈ అనేవారు మెన్ అని మీరు కొంతమంది చెప్పే అవకాశం ఉంది సో ఇక్కడ మెన్ ఎవరు అంటే మనము చెప్పలేము మనము చెప్పలేము ఎందుకు చెప్పలేము ఏబిసిడిఈ మెన్ అవుతారు కదా మీ అనవచ్చు సో కారు వాళ్ళందరూ కూడా మెన్ కాదు మరి కాకుంటే ఉమెన్ కాని వాళ్ళందరూ మెన్నే కదా మీ అనవచ్చు నో ఉమెన్ కాని వాళ్ళందరూ మెన్ కాదు ఎందుకు అంటే ఎవరైతే ఉమెన్ కాదో వారు మెన్ కావచ్చు వారు బాయ్స్ కావచ్చు వారు గర్ల్స్ కూడా కావచ్చు అంటే ఇంతకుముందు పొడవైన వారికి ఆపోజిట్ వాడు ఒకే ఒక వాడు ఉంది పొట్టి ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ ది ట్రాంగిల్ త్రిభుజం బయట ఉన్న ఉన్నవారందరూ పొట్టివారని చెప్పాం కానీ ఇక్కడ జెండర్ విషయంలో మనం చూస్తే ఉమెన్ అని చెప్పాను కాబట్టి ఉమెన్ కాకుండా అదర్ దెన్ ఉమెన్ కేటగిరీ చాలా ఉన్నాయి ఏంటి మెన్ ఉంది బాయ్స్ ఉంది గర్ల్స్ ఉంది కాబట్టి ఏబిసిడిఈ అనేవారు మెన్ కావచ్చు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఇప్పుడు చెప్పండి ఇల్లిటరేట్స్ ఎవరు ఇల్లిటరేట్స్ ఎవరు అని క్వశ్చన్ అడిగాం అనుకోండి ఇల్లిటరేట్స్ ఎవరు అని అడిగినట్లయితే స్క్వేర్ బయట చతురస్రం బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్సు చతురాసం లోపల ఉన్న వారందరూ కూడా అక్షరాశులు చతురస్థం బయట ఉన్న వాళ్ళు నిరక్షరాశులు సో అక్షరాశులు ఎవరు చతురాసనం లోపల ఉండాలి వారే బీసీడిఈ హెచ్ఐజెకే బీసీడిఈ హెచ్ఐజెకే అనేవారు వారందరూ ఎవరు చతురాస్రం లోపల ఉన్నారు కాబట్టి అక్షరాశులు అవుతారు ఓకే మరి నిరక్షరాసులు ఎవరు చతురాసరం బయట ఉన్నవారు ఏఎఫ్జికె అనేవారు నిరక్షరాశులు అవుతారు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది దీని మీద కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సమాధానం చెప్పాలి మీరు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను ఆన్సర్ చెప్పండి పొడవైన మహిళా జర్నలిస్ట్ ఎవరు పొడవైన మహిళా జర్నలిస్ట్ ఎవరు అని అనుకోండి పొడవైన అని అడిగాం కాబట్టి మీ ఆన్సర్ ఖచ్చితంగా త్రిభుజంలో ఉండాలి త్రిభుజంలో ఉండే లెటర్స్ ఏంటి ఏబిసి జిహెచ్ఐ ఏబిసి జిహెచ్ఐ అని ఈ ఆరు అక్షరాలు కూడా త్రిభుజంలో ఉన్నాయి క్వశ్చన్ ఏంటి పొడవైన మహిళా జర్నలిస్ట్ ఎవరు ముందు వన్ బై వన్ తీసుకుందాం ముందు పొడవైన వారు తీసుకోవాలి ఆ పొడవైన వారు ఎవరు అంటే త్రిభుజం లోపల ఉండాలి అందులో ఉన్నది ఎవరు ఏబిసి అనేవారు అనేవారు వారు మహిళ అన్నం మహిళ అన్నం కాబట్టి ఇందులో మహిళలు కాని వారిని తొలగించండి ఏ మహిళ కాదు బి మహిళ కాదు సి కూడా మహిళ కాదు ఎందుకు ఏబిసి అనేవారు దీర్ఘ చతురస్రంలో లేరు దీర్ఘ చతురస్రంలో లేరు కాబట్టి దే ఆర్ నాట్ ఉమెన్ దే ఆర్ నాట్ ఉమెన్ సో ఇప్పుడు పొడవైన పొడవైన మహిళ ఎవరు జిహెచ్ఐ అనేవారు పొడవైన వారు మరియు మహిళలు కూడా జిహెచ్ఐ అనేవారు త్రిభుజంలో ఉన్నారు కాబట్టి పొడవైన వారు దీర్ఘ చతురస్రంలో కూడా ఉన్నారు కాబట్టి వారు మహిళలు అవుతున్నారు సో పొడవైన మహిళ నెక్స్ట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే అర్థం ఏంటిది ఇప్పుడు మిగిలిన ఈ మూడు అక్షరాలలో జిహెచ్ అండ్ ఐ ఈ మూడు అక్షరాల్లో ఒకరు జర్నలిస్టు ఎవరు జర్నలిస్టు అంటే జర్నలిస్ట్ అనేది సర్కిల్ సూచిస్తుంది ఈ జిహెచ్ఐలో సర్కిల్ లోపల ఉన్న లెటర్ ఏంటి ఐ మాత్రమే సర్కిల్ లోపల ఉంది కాబట్టి సో ఐ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎవరు పొడవైన మహిళా జర్నలిస్టు ఎవరు పొడవైన మహిళా జర్నలిస్టు ఐ అనే వ్యక్తి పొడవైన మహిళా జర్నలిస్ట్ అవుతారు ఐ అనే వ్యక్తి పొడవైన మహిళా జర్నలిస్ట్ అవుతారు అది గుర్తుంచుకోండి రెండవ క్వశ్చన్ ఏంటి అంటే రెండవ క్వశ్చన్ ఏంటి పొట్టి మహిళా అక్షరాస్తులు ఎవరు అంటే జర్నలిస్ట్ కానీ మహిళ కానీ జర్నలిస్ట్ కానీ మహిళ కానీ పొట్టి అక్షరాస్తులు ఎవరు జర్నలిస్ట్ కానీ మహిళ కానీ పొట్టి అక్షరాస్తులు ఎవరు అన్నారు జర్నలిస్ట్ కాకూడదు అన్నాం అంటే మీ ఆన్సర్ స సర్కిల్లో ఉండకూడదు మహిళ కాకూడదు అన్నాం అంటే మీ ఆన్సర్ ఎందులో ఉండకూడదు దీర్ఘ చతురస్రంలో కూడా ఉండకూడదు పొట్టి అన్నాము అంటే త్రిభుజంలో కూడా ఉండకూడదు పొట్టి అన్నాం కాబట్టి త్రిభుజంలో కూడా ఉండకూడదు ఎందుకు పొడవైన వారు త్రిభుజంలో ఉన్నవారు వారు పొట్టి అన్నం కాబట్టి త్రిభుజంలో కూడా ఉండకూడదు అంటే మీ ఆన్సర్ ఏంటి జర్నలిస్ట్ కాకూడదు జర్నలిస్ట్ కాకూడదు అంటే సర్కిల్లో ఉండకూడదు అని అర్థం అదేవిధంగా మహిళ కాకూడదు అన్నాం మహిళ అంటే దీర్ఘ చిత్రసంలో ఉండకూడదు నెక్స్ట్ పొట్టి అన్నాము పొట్టి అన్నాం అంటే పొట్టి అంటే ఏంది త్రిభుజం బయట ఉండాలి సో త్రిభుజం బయట ఉన్న వాళ్ళు పొట్టి వాళ్ళు అవుతారు అంటే త్రిభుజంలో ఉండకూడదు త్రిభుజంలో ఉండకూడదు సో ఇప్పుడు చెప్పండి సర్కిల్లో వృత్తంలో లేకుండా త్రిభ్యంలో లేకుండా దీర్ఘ చిత్ర ఉన్న లెటర్ ఏంటి అంటే ఈ మాత్రమే సో ఈ అనే అక్షరము ఈ అనే అక్షరము చూడండి జాగ్రత్త చూడండి ఈ అనేది సర్కిల్లో లేదు ఎందుకాబట్టి ఈ జర్నలిస్ట్ కాదు ఈ ట్రాంగిల్లో లేదు ట్రాంగిలో లేదు కాబట్టి పొడవైన వారు కాదు పొడవైన వారు కాదు అంటే పుట్టివారు అని అర్థం ఓకే సో ఆ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఈ మన దీర్ఘ చిత్రసం కూడా ఈ లేదు కాబట్టి ఈ అనేవారు మహిళ కాదు అని చెప్పవచ్చు సో ఇలా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు థర్డ్ క్వశ్చన్ జాగ్రత్త చెప్పండి జర్నలిస్ట్ కానీ అక్షరాశులు కానీ జర్నలిస్ట్ కానీ అక్షరాశులు కానీ పొడవైన మహిళ ఎవరు జర్నలిస్ట్ కానీ మహిళ కానీ పొడవైన జర్నలిస్ట్ కానీ మహిళ కానీ పొడవైన మహిళ జర్నలిస్ట్ కానీ అక్షరాశులు కానీ పొడవైన మహిళ ఎవరు జర్నలిస్ట్ కాకూడదు అన్నాం కాబట్టి ఆన్సర్ సర్కిల్లో ఉండకూడదు అక్షరాశులు కాకూడదు అన్నాం కాబట్టి ఆన్సర్ స్క్వేర్లో ఉండకూడదు పొడవైన మహిళ అన్నాం కాబట్టి మీ యొక్క ఆన్సర్ పొడవైన అంటే దీర్ఘ చిత్రలో ఉండాలి మహిళ పొడవైన త్రిభుజంలో ఉండాలి త్రిభుజంలో ఉండాలి అదేవిధంగా మహిళ కాబట్టి దీర్ఘ చతురస్రంలో ఉండాలి పొడవైన మహిళ సో ముందుగా పొడవైన సి జి హెచ్ ఐ వీరు పొడవైన వారు వీరు పొడవైన వారు మహిళ అన్నాము ఏబిసి మహిళ కాదు కాబట్టి వాటిని తొలగించాము ఓకే అదేవిధంగా జర్నలిస్ట్ కాకూడదు అన్నాము అక్షరాస్తులు కాకూడదు అన్నాము సో హెచ్ అండ్ హై అనేవారు జర్నలిస్టులు మరియు అక్షరాస్తులు అవుతున్నారు కాబట్టి హెచ్ఐ కూడా తొలగించాము ఇక మిగిలిపోయిన లెటర్ ఏంటి అంటే జీ మిగిలిపోయిన అక్షరం ఏంటి అంటే జీ సో జీ ఎవరు జర్నలిస్టు కానీ అక్షరాస్తులు కానీ పొడవైన మహిళ జర్నలిస్ట్ కానీ అక్షరాస్లు కానీ పొడవైన మహిళని మనము ఏమంటాము జీ ఏ దేన్ని సూచిస్తుంది ఏ స్మాల్ ఏ స్మాల్ ఏ దేన్ని సూచిస్తుంది జర్నలిస్ట్ కానీ అక్షరాస్యులు కానీ మహిళ కానీ పొడవైన వ్యక్తి సో జర్నలిస్ట్ కానీ అక్షరాస్యులు కానీ పొడవైన కానీ సో ఏది ఏది సూచిస్తుంది పొడవైన కా మహిళ కానీ పొడవైన వ్యక్తి సో ఏ జర్నలిస్ట్ కాదు ఎందుకు జర్నలిస్ట్ కాదు స్క్వేర్లో లేదు జర్నలిస్ట్ కాదు సర్కిల్లో లేదు ఏ అక్షరాస్యులు కాదు ఎందుకు స్క్వేర్లో లేదు అదేవిధంగా అదేవిధంగా ఏ దీర్ఘ చతంలో లేదు అంటే మహిళ కూడా కాదు మహిళ కూడా కాదు సో మహిళ అక్షరాస్తులు కానీ జర్నలిస్ట్ కానీ పొడవైన వ్యక్తి ఎవరు అంటే ఏ అని మనం చెప్పవచ్చు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ చుట్టూ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ని సరైన స్టేట్మెంట్ని గుర్తించండి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది పొడవైన వారు ఎవరు జర్నలిస్టులు కాదు పొడవైన వారు ఎవరు కూడా పొడవైన వారు ఎవరు జర్నలిస్ట్ కాదు అని మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇందులో సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూడండి మహిళలందరూ జర్నలిస్టులు అని ఇచ్చారు మహిళలందరూ జర్నలిస్టులను ఇవ్వడం జరిగింది మహిళలందరూ జర్నలిస్టులను ఇచ్చారు థర్డ్ వన్ ఏంటి అక్షరాస్తులందరూ జర్నలిస్టులు ఫోర్త్ వన్ ఏంటి ఫోర్త్ వన్ జర్నలిస్ట్ అందరూ అక్షరాస్తులు సో ఇలా నాలుగు స్టేపిల్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏది సరైన సమాధానం పొడవైన వారు జర్నలిస్ట్ కాదు పొడవైన వారు జర్నలిస్ట్ కాదు అన్నారు అంటే పొడవైన వారు ఎవరు త్రిభుజము త్రిభుజం లోపల జర్నలిస్ట్ ఎవరు ఉన్నారా ఏ సిండ్ ఐఆర్ జర్నలిస్ట్ సో సర్కిల్ లోపల ఉన్న లెటర్ సర్కిల్ లోపల ట్రాంగిల్ లోపల ఉన్న లెటర్స్ ఏంటి సిఎండ్ ఐ సిఎండ్ ఐ అనేవి రెండు కూడా జర్నలిస్ట్లో ఉంది కానీ పొడవైన వారు జర్నలిస్ట్ కాదు అన్నారు కానీ సి అండ్ ఐ జర్నలిస్ట్ కాబట్టి దాన్ని వదిలేయండి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ రైట్ సెకండ్ వన్ ఏంది మహిళలందరూ జర్నలిస్టులు అన్నారు మహిళలందరూ జర్నలిస్ట్ అంటే ఇచ్చిన నీళ్ళ ప్రకారము మహిళలందరూ జర్నలిస్ట్ అవుతున్నారా నో ఎందుకు కాదు జర్నలిస్ట్ ఎవరు సర్కిల్ లోపల ఉన్నది జర్నలిస్ట్ అవుతుంది సో ఐ అండ్ జే మాత్రమే ఐ అండ్ జే మాత్రమే సర్కిల్ లోపల ఉంది కాబట్టి వారు జర్నలిస్ట్ అవుతారు కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా తప్పే నెక్స్ట్ వన్ అందరూ జర్నలిస్టులు అన్నాం అక్షరాస్తులందరూ అందరూ జర్నలిస్టులు అన్నారు అవుతుందా అక్షరాస్తులు అనేది స్క్వేర్ జర్నలిస్టులు అనేది సర్కిల్ ఒకవేళ మీరు చెప్పినట్టు స్క్వేర్ అనేది సర్కిల్ లోపల ఉంటే కరెక్ట్ ఆన్సర్ అయ్యేది కానీ ఆ విధంగా లేదు కాబట్టి అది సరైన ఆన్సర్ కాదు జర్నలిస్టులు అందరూ అక్షరాస్తులు అన్నారు ఏ డయాగ్రామ్ చూడకుండా ఏమైనా చెప్పవచ్చు జర్నలిస్టులందరూ కూడా అక్షరాస్తులు కాబట్టి జర్నలిస్ట్ అనే సర్కిల్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు సిడిఐజే ఆ నలుగురు కూడా ఆ నలుగురు అక్షరాస్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓన్లీ ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మరొక క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒక డయాగ్రామ్లో మనకి ఏ విధంగా ఉంటుందో చూడండి ఇందులో త్రిభుజము అనేది ఆటగాళ్ళను అదేవిధంగా చతురస్రం అనేది ఉపాధ్యాయులను వృత్తము అనేది గాయకులను సూచిస్తుంది ఈ చిత్రాన్ని పరిశీలించి ఈ చిత్రాన్ని పరిశీలించి తర్వాత ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం కనుక్కోండి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ పార్ట్ టూలో మరొక క్వశ్చన్ చూడండి ఇందులో మనకు వృత్తము అనేది గాయకులను త్రిభుజం అనేది ఆటగాళ్లను చతురస్రం అనేది ఉపాధ్యాయులను సూచిస్తుంది దీన్ని పరిశీలించి దాని తర్వాత వచ్చే ప్రశ్నలకు సమాధానం కనుక్కోండి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఆటగాళ్ళు గాయకులు మరియు ఉపాధ్యాయులు అయిన వ్యక్తులు ఎవరు ఆటగాళ్ళు అయి ఉండాలి గాయకులు అయి ఉండాలి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అయి ఉండాలి అంటే అర్థం ఏంటిది ఆటగాళ్ళు కావాలి అంటే వారు త్రిభుజంలో ఉండాలి త్రిభుజంలో ఉన్న లెటర్స్ ఏంటి బీసీఎఫ్జి బీసీఎఫ్జి దాని తర్వాత గాయకులు కూడా అయి ఉండాలి అన్నాం అంటే త్రిభుజ వృత్తంలో ఉండాలి వృత్తంలో ఉండాలి సో త్రిభుజంలో వృత్తంలో ఉన్న అక్షరాలు ఏంటి కేవలం బి అండ్ ఎఫ్ మాత్రమే సో గాయకులు ఆటగాళ్ళు అయిన వ్యక్తులు ఎవరు బి అండ్ ఎఫ్ మాత్రమే ఉన్నారు ఈ బి అండ్ లలో ఉపాధ్యాయులు కూడా ఇవి ఉండాలి అన్నాము సో బి టీచరా కాదు సో ఎఫ్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎఫ్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో రైట్ ఎఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గాయకులు కానీ గాయకులు కానీ ఆటగాళ్ళు అయినా ఉపాధ్యాయులైన వ్యక్తులు ఎవరు గాయకులు కాకూడదు అన్న అంటున్నారు గాయకులు కాకూడదు ఆటగాళ్ళు అయి ఉండాలి ఉపాధ్యాయులు అయి ఉండాలి అలా ఎవరున్నారు అంటే ముందుగా మీ సర్కిల్ మొత్తం తొలగించండి ఎందుకు గాయకులు కాకూడదు అన్నాం కాబట్టి ఏబిఈఫ్ఓ అనేది ఆన్సర్ అయి ఉండకూడదు మీ ఆన్సరు ఏ కానీ బి కానీ ఈ కానీ ఎఫ్ అయి ఉండకూడదు అవి కాకుండా మిగిలిన మిగిలిన లెటర్లో ఏదో ఒకటి ఉండాలి ఆటగాళ్ళు అన్నప్పుడు ఈ ఎవరు త్రిభుజంలో ఉన్నవారు ఆటగాళ్ళు అవుతారు బిసిఎఫ్జి అయితే అందులో ఆల్రెడీ మొత్తంలో ఉన్న వాటిని తొలగించాం కాబట్టి ఇక మిగిలిన ఆటగాళ్ళు ఎవరు సి మరియు జీ మాత్రమే సి మరియు జి మాత్రమే ఉన్నారు అయితే ఇందులో ఉపాధ్యాయులు ఎవరు అంటే ఇందులో ఉపాధ్యాయులు ఎవరు సి ఉపాధ్యాయులు కాదు జీ మాత్రమే ఉపాధ్యాయులు అవుతారు సో యొక్క ఆన్సర్ ఏమవుతుంది జీ అనేది సరైన సమాధానం అవుతుంది జీ అనే వ్యక్తి గాయకులు కాదు జీ అనే వ్యక్తి ఆటగాళ్ళు మరియు ఉపాధ్యాయులు అవుతున్నారు థర్డ్ క్వశ్చన్ ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఉపాధ్యాయులు కానీ గాయకులైన ఆటగాళ్ళు ఎవరు ఉపాధ్యాయులు కానీ గాయకులైన ఆటగాళ్ళు ఎవరు ఉపాధ్యాయులు కాకూడదు అంటున్నాం కాబట్టి మనకు ఉపాధ్యాయులు దేన్ని సూచిస్తుంది చిత్రస్థాన్ని సూచిస్తుంది చతురాస్రంలో డిఈఎఫ్జి అనే ఈ నాలుగు అక్షరాలు ఉన్నాయి దాన్ని తొలగించండి దాన్ని తొలగించండి సో మిగిలిన లెటర్స్ ఏంటి అంటే ఏబిసి మిగిలిన లెటర్స్ ఏబిసి సో అందులో మన గాయకులు మరియు ఆటగాళ్ళైన వ్యక్తి ఎవరంటే బి మాత్రమే అంటే బి అనేది సర్కిల్లో ఉంది అదేవిధంగా ట్రాంగిల్లో కూడా ఉంది కాబట్టి బి మాత్రమే సరైన సమాధానం అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఇది లాజికల్ వెన్ డయాగ్రామ్లో పార్ట్ టూ అనేది చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా చెప్పవచ్చు డయాగ్రామ్ని చూసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గాయకులు ఆటగాళ్ళు కానీ గాయకులు కానీ ఆటగాళ్ళు కానీ ఉపాధ్యాయులు ఎవరు అంటే ఆన్సర్ ఏంటి వృత్తంలో ఉండకూడదు త్రిభుజంలో ఉండకూడదు అలా ఉన్న ఏకైక లెటర్ ఏంటి అంటే డి మాత్రమే సో ఇలా మనము లాజికల్ వెన్ వెండ్ డయాగ్రామ్స్లో పార్ట్ టూని మనము చేయవచ్చు వేగంగా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఓకే సో మనం గతంలో ఒక టూ డిజిట్ నెంబర్ని మరో టూ డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టీప్లై చేయాలో తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక వేదకంత చిట్కా చూద్దాం ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే దాని యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే దాని యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవాలి పదకొండు స్క్వేర్ ఇరవై ఒకటి స్క్వేర్ ముప్పై ఒకటి స్క్వేర్ సో వీటి యొక్క వర్గాన్ని మనం వేగంగా ఎలా కనుక్కోవాలి దీనికి ఒక సులభమైన చిట్కా ఉంది దాని ఆధారంగా మనం చేయవచ్చు ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే దాని వర్గంలో ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడూ ఒకటి మాత్రమే వస్తుంది దాని యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో ఎప్పుడూ ఒకటి మాత్రమే వస్తుంది మరి దాని వర్గంలోని పదుల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది అంటే రెండు చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని గుణించాల్సి ఉంటుంది అదేవిధంగా వందల స్థానంలో అంటే పదుల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని రాయాలి లెవెన్ లాస్ట్ వన్ రాయండి టెన్త్ డిజిట్లో ఉన్న వన్ని డబుల్ చేయండి టూ టెన్త్ డిజిట్లో ఉన్న వన్ యొక్క వర్గం రాయండి వన్ వన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ లాస్ట్ వన్ టూని డబుల్ చేసే ఫోర్ టూ స్క్వేర్ ఫోర్ థర్టీ వన్ లాస్ట్ వన్ డబుల్ ఆఫ్ త్రీ సిక్స్ త్రీ స్క్వేర్ నైన్ అంతే చాలా సింపుల్గా రాయవచ్చు అండి ఫార్టీ వన్ స్క్వేర్ లాస్ట్ వన్ ఫోర్ని డబుల్ చేయండి ఎయిట్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ అంటే పదహారు వందల ఎనభై ఒకటి ఫిఫ్టీ వన్ లాస్ట్ వన్ ఫైవ్ని డబుల్ చేసే టెన్ క్యారీ వన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఆరు వందల ఒకటి అరవై ఒకటి లాస్ట్ ఒకటి ఆరుని డబుల్ చేసే పన్నెండు అవుతుంది క్యారీ వన్ ఆరు స్క్వేర్ ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు ఇలా మీరు చేయవచ్చు ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి ఒక వర్గాలని మీరు ఓన్గా ట్రై చేయండి కరెక్టా కాదా చెక్ చేసుకోండి ఇలాంటి చిట్కాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రతి వీడియోలో కూడా మీకు ఒకటో రెండో అందించే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ